हाई व्यूवर्स वेलकम टू अवर चैनल खन्ना द व्लॉगर। सो ई रोज मन व्लॉग सहस्रलिंगालयम अन्नमाट अंटे वेय लिंगालु ओक दग्गर उन्न प्लेस अन्नमाट। सो आ व्लॉग अयिते इप्पुडु मीकु चूपिंचबोतुन्नानु। सो इक्कडैते मनकि चूडडानिकैते व्यू चाला बागुंदि। इदि रायपूर्ण ब्रिज अंटारु, सन्सेट् मात्रं अदिरिपोयिंदि अनि चेप्पोच्चु। सो मोत्तानिकैते मनं पेट्रोल अयिते फिल् चेसुकोवडानिकि वच्चां, प्रैसेस् एट्ला उन्नायो चूसुकुंदां। మనకైతే డైలీ డైలీ ఆల్మోస్ట్ 1 రూపీ దాకా పెరుగుతుంది ప్రైజ్ అయితే పెట్రోల్ అండ్. సో ఇప్పుడు మాకు ప్రైజ్ వచ్చేసి 118 అవుతుంది, 65 ప్యాంట్. ఇక్కడ పెట్రోల్ బంక్లు అయితే చూడడానికి చాలా బాగుంది ఇక్కడ. సో ఇదైతే మనకి ధర్మపురి టెంపుల్ అన్నమాట. సో రథాలది వీడియో అయితే నేను, జాతర ఉంటుంది కదా, జాతర వీడియో అయితే నేను పెట్టాను. సో కింద లింక్లో పెడతాను నేను, కావాలంటే మాత్రం అక్కడ నుంచి అయితే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ అయితే పెట్టేస్తాను నేను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చెట్లు అయితే వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. సో మీరైతే హోప్ఫుల్ మీరైతే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ అలాగే మనకి యశ్వంతరావుపేట వాటర్ ఫాల్స్ అండ్ తుమ్మనాల వాటర్ ఫాల్స్ అయితే నేను ఒక వ్లాగ్ చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందని చెప్పేసి సమ్మర్లో. సో మీరైతే ఆ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను, రెండు వీడియోలు కమాండ్ ఉన్నాయి ఒక దాంట్లోనే. సో ఒక్క నుంచి అయితే ఎంజాయ్ అండి వీడియోస్ని అయితే. సో మనకైతే ఈ టెంపుల్ వచ్చేసి పొలాసాలో ఉంది. సో ఆల్మోస్ట్ అయితే మనం 1 మినిట్లో ఏరుకుంటాం. సో ఇక్కడ దాని దగ్గర ఒక టెంపుల్ ఉంది సాయిబాబాది. సో అది ఇంకా రెడీ అయితే కాలేదు, దాని పక్కనే ఆల్మోస్ట్ మనకి లింగాలయం, సహస్రలింగాలయం. సో మొత్తానికైతే మనం చేరుకున్నాం. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఎంట్రీ. మనమైతే మొత్తానికైతే ఎంట్రీ అయితే అయిపోయాం. సో మనం బైక్ ఇక్కడ పార్క్ చేసేసి వెళ్ళిపోవడం, ఇంకా కాళ్ళు అయితే కడుక్కొని. సో మనకి ఇంటిలోనే శివుడు అయితే ఈ విధంగా ఉన్నాడు. ముందరైతే చిన్న చిన్నగా మొత్తానికి అయితే 3 ఉన్నాయి, హోమ్ టైప్లో చిన్నగా కట్టేసారు అట్లా. ఇంటిలో అయితే మనకి 2 ఉన్నాయి, అక్కడ సైడ్కి అయితే ఇంకొకటి ఉంది దేవుడు. సో ఇక్కడ గణపతి అయితే ఉంది విగ్రహం, అడ్డం ఉన్నాడు. సో రాంగ్ ఏమిస్తాను మీకు, మొక్కుతున్నాడు. సో మాల సీజన్ కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడికి మాలేసుకున్న వాళ్ళు వస్తున్నారు నేను చూసినంతవరకు అయితే. సో అంతానం హెవీ అయితే ఏముండదు, క్రౌడ్ నార్మల్గా ఉంటుంది. మనకి ఎంట్రీలోని ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ టెంపుల్లో కూడా టికెట్ ఇస్తున్నారు, లోపల కూడా ఇస్తారు. ఎంట్రీలోనే ఉండి ఇక్కడ అయితే మనకి మొత్తానికి అయితే 1000 లింగాలు ఉన్నాయి, కనబడుతున్నాయి కదా. మీ అందుకు నేను గంట కొట్టేసా. సో మనకైతే చూసుకున్నట్టయితే ప్రతి లింగం దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్ ఉంది. అండ్ అక్కడ నెంబర్ కూడా కనబడుతుంది కదా మీకు, 174 అండ్ 172. అంటే ప్రతి విగ్రహం 2 ఉన్నాయి మీద. సో అట్లా కౌంట్ చేసి పెట్టేశారనమాట. అంటే మొత్తం 500 ఉంటే ఒక్కొక్క లింగాన్ని ఒక్కొక్క దాని మీద 2 ఉన్నాయి కాబట్టి 1000 అట్లా లెక్కేశారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పేరు అయితే ఉంది, ఎక్కడెక్కడ ఎవరెవరు దాతలు వచ్చారని చెప్పేసి. మేబీ నాకు తెలిసి ఎవరు ఇచ్చిన దాని దగ్గర వాళ్ళే పూజ చేసుకోవాలనుకుంటా, ఏమైనా వేసుకోవాలనుకుంటే. అంటే ఇట్లా ఇయర్లీ వచ్చి చేసుకుంటారు కదా, ఆ టైప్ ఉంటుంది అనుకుంటా మేబీ. అక్కడ కొందరు వచ్చి అయితే విగ్రహం దగ్గర కూర్చొని అట్లా అయితే వేస్తున్నారు. సో ముందర స్టార్టింగ్ నుంచి ఇక్కడ మధ్యలో అయితే ఈ విధంగా ఉంది, స్టార్టింగ్ దేవుని దగ్గర అటెండింగ్ అనమాట. సో మొత్తానికి అయితే మనం ఆల్మోస్ట్ దేవుని దగ్గరకు వచ్చేసినాం, చూసారు కదా ఆ విధంగా వేస్తున్నారు. ఇక్కడ ఏదో ముడుపులు కట్టచ్చు అనుకుంటా. దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే ఈ విధంగా ఉంది మనకి. లోపటైతే ఈ దేవుళ్ళు అయితే ఉన్నారు, మనల్ని అయితే వీడియో తీయలేదు. సో నేను ఇలా అట్లా కవర్ చేసి చేసిన. సో ఇంటిలో చేస్తా అన్న కదా మీకు వినాయకుడిని. సో ఇంటిలో అయితే ఈ విధంగానే అయితే ఉన్నాడు వినాయకుడు. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడెప్పుడు చేసారు ఎవరు దాతారని చెప్పేసి అయితే ఉంది. ఇంతవరకు ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. వాటర్ ఫాల్స్ బ్లాగ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లేకుంటే స్క్రీన్లో వాళ్ళు పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరు ఆ వీడియోని అయితే చూడండి. సో నేనైతే గూగుల్ మ్యాప్స్ వల్ల ఒక దెబ్బ అయితే పడ్డాయి. సో ఆ బ్లాగ్లో అయితే మీకు చూపించబోతున్నాను, మీకైతే బ్లాగ్ ఫన్ ఉంటుంది. అంటిల్ దెన్ బై బాయ్.